నా పేరు బాలా త్రిపుర సుందరి. చదువుల్లో చురుగ్గా ఉండే ఒక సాధారణమైన అమ్మాయిని. నా జీవితంలో అనుకోని అతిథిలా వచ్చాడు విరాట్. అది కూడా అమెరికా నుంచి. ఇక మన తెలుగు వాళ్ళు ఎన్ఆర్ఐ సంబంధం అంటే నువ్వు అదృష్టవంతురాలివి అదని ఇదని ఆ ఎన్ఆర్ఐని ఆకాశానికి ఎత్తేస్తారు. అది నిజం కాదోనని కూడా కనుక్కోరు. మరి మన సంగతి పట్టించుకోకుండా పెళ్లి చేసేస్తారు. తరువాత ఏం జరుగుతుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. నా పేరు బాలా త్రిపుర సుందరి. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, నా ఫ్రెండ్స్ అందరూ త్రిపుర అని పిలుస్తారు. మాది ఉమ్మడి కుటుంబం. పెదనాన్న, పెద్దమ్మ, అన్నయ్య, బాబాయ్, పిన్ని, అమ్మ, నాన్న, నేను అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. చిన్నప్పటి నుంచి అది చెయ్యకు, ఇది చెయ్యకు, బయట ఎక్కువ తిరగకూడదు, అబ్బాయిలతో ఆడకూడదు అని అమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, నాన్న అనేవారు. ఎందుకు తిరగకూడదు, ఆడకూడదు అని అడిగితే నీ మెంచికే చెబుతున్నా అని పెద్దమ్మ. ఊరికే ఎందుకలా అని అడగకు, పెద్దయితే నీకే అర్థమవుతుంది అనేది అమ్మ. నాకైతే ఆ చిన్నతనంలో వాళ్లతో ఆడకు, అలాంటి డ్రెస్సులు వేయకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసరికి నా ఉమ్మడి కుటుంబం నా లోకం అనుకున్న నాకు ఎక్కడికైనా పారిపోవాలని అనిపించేది. అలా అని ధైర్యం సరిపోయేది కాదు. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేదాన్ని. నాకు సారిక, భాగ్య అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళతో పాటు మా ఇంట్లో మా అన్నయ్య, పెదనాన్న కొడుకు సాగర్, తను నాకు ఎంతో సపోర్ట్గా ఉండేవాడు. అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో సాగర్ అన్నయ్య ఎలాగో, బయట సారిక, భాగ్య నాతో అలా ఉండేవారు. నాకు ప్రతి విషయంలో తోడుగా ఉండేవారు. అలాగే నా బాధను వాళ్ళతో చెప్పుకునేదాన్ని. చదువులో చురుగ్గా ఉండి ప్రతి క్లాసులో ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేదాన్ని. అలాగే ఎన్నో ప్రైజులు, మెడల్స్ వచ్చేవి. అలా నాది చదువు డిగ్రీ కంప్లీట్ అయ్యింది. నా డిగ్రీలో మంచి మార్క్స్తో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను. దాంతో కాలేజీలో సార్స్ అందరూ నన్ను అభిమానించేవారు. నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అంతే సంతోషంతో ఇంటికి చేరుకున్న నాకు ఒక సమస్య ఎదురయ్యింది. అది ఏమిటంటే, ఇంట్లో అడుగు పెట్టగానే ఇంట్లో వాళ్ళు మన త్రిపుర చాలా అదృష్టవంతురాలు అంటూ పొగుడుతారు. నేనేమో నా డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చానని అయినందువలన అలా అంటున్నారని అనుకున్నా. కానీ వాళ్ళు మాత్రం మా చిన్న యువరాణి త్రిపురాని చూసుకోవడానికి అమెరికా నుంచి యువరాజు వస్తున్నాడు అంటారు. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, నెలకు 2 లక్షల జీతం అంటారు. మా పదనాన్నేమో, అమ్మ త్రిపుర నువ్వు చాలా అదృష్టవంతురాలివి, మరి ఎవరికీ రాని అదృష్టం నీకు వచ్చిందమ్మా అని సంతోషంతో అంటాడు. నాకేమో ఒకేసారి గుండెలో రాయి పడినట్టు అయ్యింది. అంతవరకు ఎంతో ఆనందంగా ఉన్న నా ముఖంలో తెలియని ఆందోళన. ఎన్నో కలల కన్నా నా చదువు, నా కెరియర్లో మంచి జాబ్ చేయాలని నా కోరిక. ఇప్పుడేమో వీళ్ళు అమెరికా పెళ్లి కొడుకు అంటున్నారని ఆలోచనలో మునిగిపోయాను. అన్నయ్య ఏమో, ఇదిగో త్రిపుర నా మాట విను, ఈ ఇంటి నుండి పారిపో, ఎందుకంటే వీళ్ళు నిన్ను అర్థం చేసుకోరు, చెప్పినా వినిపించుకోరు, ఇక్కడ ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకోకు, అలా చేస్తే 2-3 నెలలు ఏడుస్తారు, తరువాత అంతా మరిచిపోతారు. అన్నయ్య ఏమో నాతో మాట్లాడటం పెదనాన్న వింటాడు. అరే సాగర్ ఆపరా, నువ్వేంటి మాట్లాడుతున్నావు, తనకి ఎందుకు లేనిపోనివి చెబుతున్నావు. అన్నయ్య ఏమో, నేనేం చెప్పటం లేదు, మీరే అమెరికా సంబంధమని, పెళ్ళని ఏవేవో చెప్పి తన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పెదనాన్నేమో, తన జీవితాన్ని మేమెందుకు నాశనం చేస్తాంరా, తనకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయడం మా బాధ్యత, అదే మేము చేశాం, అయినా నేను ఎంత చెప్పినా మీరు మారరు అంటూ అన్నయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తరువాత రోజు మా ఫ్రెండ్ సారిక, భాగ్య వాళ్ళు నన్ను కలుస్తారు. నేను జరిగిందంతా వాళ్ళతో చెప్పాను. ఇదిగో త్రిపుర, నువ్వు అలాగే మౌనంగా ఉంటే త్వరలోనే నీకు పెళ్లి చేసి పంపేస్తారు. సాగర్ అన్నయ్య చెప్పింది నిజమే, నువ్వు రాత్రికి రాత్రే ఏదో ఒక ఊరు పారిపో. ఎలాగో నీకు డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, ఏ కంపెనీలోనైనా నీకు జాబ్ కన్ఫామ్గా వస్తుంది, అక్కడే సెటిల్ అయిపోయి నువ్వు సంతోషంగా ఉండొచ్చు అంటుంది సారిక. నేనేమో, ఎలా వెళ్ళను సారిక, వాళ్ళంటే నాకు ప్రాణం, పైగా నా జీవితం బాగుండాలని చూస్తున్నారు, అటువంటి వాళ్ళని వదిలి ఎలా వెళ్ళను
అలానే ఉంటే నీ మెడలో తాలి పడుతుంది, చూస్తూ ఉండు అంటుంది సారిక. భాగ్య ఏమో, త్రిపుర నాకెందుకో ఈ సంబంధం మంచిదైతే నువ్వు అమెరికాలో నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు. అబ్బాయి మంచివాడైతే నిన్ను నీ ఆలోచనలను గౌరవిస్తాడు. అయినా వెంటనే పెళ్లి జరిగిపోదు కదా, దానికి టైం ఉంది. ఈలోగా అంతా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో అంటుంది. దాంతో ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా అదే మంచి సమయం అని పెదన్నతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని ధైర్యం తెచ్చుకొని చెప్పేశా. పెదనాన్నేమో టిఫిన్ చేయకుండా చేయి కడుక్కొని వెళ్ళిపోయారు. నాన్న, ఏంటి తీబురా ఇదంతా? అమ్మేమో నీకోసం అన్నీ చూసి చేశారు, ఎంత గారాబం చేస్తే ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని కొట్టబోతుంది. పెద్దమ్మ, ఏం చేస్తున్నావు, ఆడపిల్లని కొట్టడం ఏంటి? త్రిపుర, ఎందుకమ్మా పెళ్ళి వద్దంటున్నావు అంటుంది పెద్దమ్మ. నా పెళ్ళికి తొందరేంటి పెద్దమ్మ? ఏంటమ్మా నీకు పెళ్ళి ఈడు వచ్చిందమ్మా? కాదు పెద్దమ్మ, నేను పై చదువులు చదవాలి పెద్దమ్మ. ఇప్పుడు నువ్వు చదివి ఎవరిని ఉద్ధరిస్తావు అంటుంది అమ్మ. పెద్దమ్మేమో, నేను మాట్లాడుతున్నాను కదా, మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది. చూడు త్రిపుర, అబ్బాయి గురించి అంతా కనుక్కున్నాం, చాలా మంచివాడు, ఇదేమీ తెలియని సంబంధం కాదమ్మా. మన భూషణం మామయ్య వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ. నువ్వు కూడా చిన్నప్పుడు ఆ అబ్బాయిని చూశావు, బాగా చదువుకున్నాడు, మంచి కుటుంబం, నిన్ను బాగా చూసుకుంటాడు అంటుంది పెద్దమ్మ. అది కాదు పెద్దమ్మ, నాకు MBA చదవాలని ఉంది. పెద్దమ్మేమో, దానికి ఏంటి నిక్షేపంగా చదువుకో, పెళ్లి చేసుకుంటే చదువు ఆగిపోతుందని ఎవరైనా చెప్పారా? పెళ్ళి అయ్యాక నువ్వు బాగా చదువుకోవచ్చు, పెళ్లి చేసుకుని ఎంతోమంది సాధించారు. ఇదేమో మా కాలం నాటిదా, పెళ్లి చేసుకుని వంటింట్లో కూర్చోవడానికి నువ్వు కూడా పెళ్లి చేసుకుని నీ భర్త సపోర్ట్తో చదువుకో, ఆ అబ్బాయి నిన్ను అమెరికాలో చదివిస్తాడు. నాన్నేమో, పెదనాన్న ఒక విషయం చెబితే అందులో ఎన్నో కారణాలుంటాయి, మా నాన్న చనిపోయినప్పుడు తన కుటుంబం తన జీవితం అని స్వార్థంతో ఉండుంటే నేను మీ బాబాయి నడివీధిలో ఉండేవాళ్ళం, ఈ అంతస్తు జీవితం అంతా మాకు ఆయన ఇచ్చినదమ్మా, అర్థం చేసుకో అంటాడు. పెద్దమ్మేమో, మన త్రిపుర తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటుంది, నాకు భయంగా ఉంది పెద్దమ్మ, మా మీద నమ్మకం ఉంది కదమ్మా, ధైర్యంగా ఉండు, మేము చూసుకుంటా, ఊరికే మనసు పాడు చేసుకోకు అంటుంది పెద్దమ్మ. 2 రోజుల తరువాత ఇంటి నిండా చుట్టాలు హడావిడిగా ఉంది. ఎవరు వచ్చారు అని లోపలికి వెళ్ళి చూస్తే మనం కలిసి చాలా రోజులు అయ్యింది, ఇప్పుడు ఈ సంబంధం వలన కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది అనుకుంటారు. లోపలికి వచ్చిన నన్ను చూసి, రామ్మా త్రిపుర ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏంటి అలా చూస్తున్నావు, మేము పెళ్లి కొడుకు ఫ్యామిలీ, తను విరాట్ నాన్న, నేను వాళ్ళ అక్కని చెప్పి, త్రిపుర నువ్వు ఫోటోలో కన్నా బయట చాలా అందంగా ఉన్నావు అని పొగిడి జడలో పూలు పెట్టి అలంకరిస్తుంది. చూడమ్మా త్రిపుర, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, చెప్పాలంటే మా తమ్ముడు చాలా మంచివాడు, మేలిమి బంగారం, పెద్దవాళ్ళంటే చెప్పలేనంత గౌరవం, పేరుకే అమెరికాలో ఉంటున్నాడు, ఇటువంటి చెడ్డ అలవాట్లు లేవమ్మా, ఉద్యోగం ఒకటే వాడికి లోకం, వాడిని నా పెదకొడుకులా చూస్తాను, వాడు కూడా నన్ను అమ్మలా ఆదరిస్తాడు, సరే సరే అని ల్యాప్టాప్లో అమెరికా నుండి విరాట్ వీడియో కాల్లో మాట్లాడతాడు. వాళ్ళ అక్క అందరినీ పరిచయం చేస్తుంది. పెదనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న అందరూ తనతో మాట్లాడుతారు. ఆఖరిలో స్పెషల్ పర్సన్గా నన్ను పరిచయం చేస్తుంది, విరాట్ త్రిపురతో మాట్లాడు అంటుంది వాళ్ళక్క. అలా హాయ్ హలో అని ఎలా ఉన్నారు అని కొంచెంగా మాట్లాడుకుని, విరాట్ సారీ నేను ఊరికి రాలేకపోయా, వచ్చినప్పుడు కన్ఫామ్గా మిమ్మల్ని కలుస్తాను అంటాడు చిరునవ్వుతో. సరే అని నేను వెళ్ళిపోయాను. వాళ్ళ అక్క, విరాట్ నీకు నచ్చిందా త్రిపుర అంటుంది. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అంటాడు. నాకైతే ఈ పెళ్లి చూపులు డిఫరెంట్గా అనిపించాయి, లోకంలో ఇంక ఎవరికి ఇలాంటి పెళ్లి చూపులు అయ్యి ఉండవు అనుకున్నా. మాకు త్రిపుర బాగా నచ్చింది, అలాగే మా విరాట్కి బాగా నచ్చింది అని చెప్పి వెళ్ళిపోతారు. పెళ్లి చూపులు జరిగిన 1 వారం రోజుల తరువాత విరాట్ అమెరికా నుంచి వచ్చాడు. అల్లుడు వచ్చాడని ఇక మా ఇంట్లో వాళ్ళు మర్యాదల మీద మర్యాదలు చేస్తున్నారు. నాకేమో కొంచెం భయంగా ఉంది, నాతో మాట్లాడాలని అలా బయటికి వెళ్ళాం. ఏంటి త్రిపుర,
భయంగా ఉందా? ఫ్రీగా ఉండు నాతో, అర్థం చేసుకోగలను. సడన్గా పెళ్లి చూపులు, వీడియో కాల్లో మాటలు వలన నీకు ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి అమ్మాయి తన జీవితంలో పెళ్లి చూపులు అనేది ఒక ఘట్టం లాంటిది. సరే, నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. నాకు అన్నిట్లో మా అక్క తోడుగా ఉంది. నా చదువులకు కావలసిన డబ్బులు అన్నీ తనే చూసుకునేది. అందుకే తనంటే నాకు ఇష్టం. అమ్మ తర్వాత అమ్మలా భావిస్తాను. ఇంతవరకు నేను మాట్లాడుతున్నాను, త్రిపుర మీరేం మాట్లాడరా అనేసరికి నా చదువు, నా ఫ్రెండ్స్ గురించి, నా బెస్ట్ ఫ్రెండ్స్ భాగ్య, సారిక అని స్టార్ట్ చేసి మా ఫ్రెండ్షిప్ గురించి చాలా చెప్పాను. ఏంటి త్రిపుర, ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడేమో మా ఫ్రెండ్స్ మేము అలా ఉంటాము ఇలా ఉంటామని చాలా మాట్లాడుతున్నావు. అలా ఇరువురి కుటుంబాల ఇష్టంతో సంబంధం ఖాయం అవుతుంది. నాకు మాత్రం మా ఇంటి వాళ్ళ ఇష్టానికి ఎదురు చెప్పలేక ఒప్పుకున్నాను. అలా నా పెళ్లి ముహూర్తం 20 రోజుల తరువాత కుదిర్చి పెళ్లి పనులు అన్నీ పూర్తయ్యి పెళ్లి రోజున విరాట్ నా మెడలో తాళి కట్టాడు. అలా నా పెళ్లి పచ్చని పందిరిలో వేద మంత్రాలతో పెద్దల ఆశీర్వాదంతో జరుగుతుంది. అప్పగింతల తర్వాత అత్తారింటికి బయలుదేరుతున్న నాకు అమ్మ నాన్న, పెదనాన్న పెద్దమ్మ, పిన్ని బాబాయిని వదిలి వెళ్ళాలంటే బాధతో కన్నీళ్ళొచ్చాయి. ఏ ఆడపిల్లైనా పుట్టింటి వాళ్ళని వదిలి వెళ్లాల్సిందే అని మనసుకు నచ్చ చెప్పుకొని అత్తారింటిలో కుడికాలతో అడుగుపెట్టి దేవుడి గుడిలో నా మొదటి దీపాన్ని వెలిగించి ఆ ఇంటి కోడలిని అయ్యాను. అలా పెళ్ళైన 2-3 రోజులు కులదేవత గుడి అని చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలు దర్శనం చేసుకున్నాం. విరాట్ హనీమూన్కి వెళ్దామని టికెట్ బుక్ చేస్తాడు. వారం రోజుల పాటుగా ప్లాన్ చేసుకున్నా. ఇంటి నుండి బయలుదేరిన మొదలు విరాట్ అక్క ఫోన్ చేస్తూనే ఉంది. విరాట్, మీరు వెళ్ళారా? ఎక్కడ వరకు వెళ్ళారు? ఏం తిన్నారు? జాగ్రత్తగా ఉండండి, అక్కడ అంతా బాగుంది కదా, బాగోలేకపోతే వచ్చేయండి అంటూ ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంది. నాకు మొదట్లో అంతా బాగుంది అని అనిపించినా ఆమె ఫోన్ వలన చెడ్డ చిరాగ్గా ఉండేది. విరాట్ కూడా అక్క అక్క అని ప్రతీది పూసగుచ్చినట్టు చెప్పేవాడు. అలా మా హనీమూన్ కొంత చిరాకుగా, కొంత సంతోషంతో గడిపాం. ఇంట్లో రాగానే మా అమ్మ పెద్దమ్మ వాళ్ళు నన్ను చూడడానికి వచ్చి కొన్ని వంటలు కూడా చేసి తీసుకొచ్చారు. పెద్దమ్మేమో, చూడు త్రిపుర, నువ్వు 2 రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నావు కదమ్మా, నీకోసం నా చేతితో జంతికలు, పచ్చళ్ళు, అరిసెలు అన్నీ తెచ్చాను. ఈలోగా అక్కడికి విరాట్ వాళ్ళ అక్క వచ్చి, చూడండి అత్తయ్య, ఇవన్నీ తను తీసుకుని వెళ్ళటం కుదరదు అంటుంది. అమ్మేమో, ఎందుకమ్మా కుదరదు? ఎందుకంటే తను ఏమి తీసుకుని వెళ్ళాలో అవన్నీ ప్యాక్ చేసి ముందే వెయిట్ చూసి రెడీగా ఉంచాం. ఇక అందులోకి చిన్న పిన్నీసు కూడా పెట్టలేం. అంతేకాదు, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఒకరికి ఇంత బరువుని తీసుకుని వెళ్ళాలని లెక్క ఉంది. అందుకే రాత్రంతా మేలుకొని సర్ది పెట్టాను. అలా 2 రోజుల తర్వాత అమెరికాకి బయలుదేరాం. విరాట్ వాళ్ళ అక్క ఎమోషన్ అయ్యింది. చూడు త్రిపుర, నా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. త్రిపుర, ఇంకో విషయం, నీ వంటల్లో కారం ఎక్కువగా ఉంది, కాస్త తగ్గించి ఉండమ్మా. విరాట్కి కారం నచ్చదు, ఉప్పు కూడా తగ్గించుకోవాలి, ఎందుకంటే వాడి ఆరోగ్యం పాడవుతుంది. సరేనా, అలాగే వదిన అని అమెరికాకి బయలుదేరాం. అంతా క్షేమంగా జరిగింది మా ప్రయాణం. అక్కడ చేరుకున్నాక కొత్త ఇంట్లో పాలు పొంగించాను, నా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాను. పొద్దున్న 9 గంటలకి విరాట్ ఆఫీస్కి వెళ్తాడు. చూడు త్రిపుర, ఇంట్లోనే ఉండు, ఎంతో అవసరమైతే బయటికి రా, తలుపుకి గడియ పెట్టుకొని ఉండు, ఎవరైనా వస్తే ముందు చూసుకుని తలుపు తీయు. ఇది నీకు కొత్త ప్రదేశం కదా, పైగా ఇక్కడ వాళ్ళు నీకు తెలియదు, అందుకే చెబుతున్నా జాగ్రత్తగా ఉండు, ఎవరితో మాట్లాడడానికి ప్రయత్నించుకు అని చెబుతాడు. రోజంతా ఇంట్లో ఉంటూ టైం కుదిరినప్పుడల్లా నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. విరాట్ అప్పుడప్పుడు నాకు తెలియకుండానే నా ఫోన్ చెక్ చేసేవాడు. మెల్లమెల్లగా చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళు పరిచయం అవుతారు. ఎదిరింట్లో మాలతి ఆంటీ, అంకుల్ ఉండేవారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు, తరచుగా ఇంటికి రావటం, అలాగే నేను చేసిన వంటలు ఇచ్చేదాన్ని.
అసలే తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా మాట్లాడకుండా ఉండలేరు. అలాగే పక్క ఇంట్లో నిషిత అమర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు. వాళ్ళకి ఒక పాప శిఖ. ఇద్దరు జాబ్ చేయడం వలన వాళ్ళకి టైం సరిపోయేది కాదు. ఉన్న టైంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక తరచుగా గొడవ పడేవారు. వాళ్ళ గొడవ వలన కూతురు శిఖ చాలా ఇబ్బంది పడేది. తనని చూసి నాకు బాధ అనిపించేది. ఒకరోజు మాల్తీ ఆంటీ బర్త్డే అవ్వటం వలన చిన్న పార్టీ ఇస్తాను, మీ ఇద్దరు తప్పకుండా రావాలి అని నన్ను విరాట్ని ఇన్వైట్ చేస్తుంది. సరే వస్తాను అన్న విరాట్ ఆంటీ వెళ్ళిపోయాక, ఏంటి త్రిపుర ఆవిడ ఎందుకు వచ్చింది, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా, తనతో మాట్లాడావా అని ప్రశ్నిస్తాడు. లేదండి, మన తెలుగు వాళ్ళు కదా అని తను మాట్లాడాక నేను కూడా మాట్లాడవలసి వచ్చింది. చాలా మంచివాళ్ళండి. ఏంటి మంచివాళ్ళు, వాళ్ళు తెలుగు వాళ్ళైతే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా. అసలే నువ్వు ఒంటరిగా ఉంటావు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఇక నుంచి మాట్లాడకు, దూరంగా ఉండు అంటాడు. నాకైతే తను పార్టీకి పిలిచింది, వెళ్ళకపోతే ఏమనుకుంటుందో ఏమో అనుకుని విరాట్ మాటల వల్ల వెళ్ళలేదు. తరువాత రోజు పక్కింటి నిషిత అమర్కి పెద్ద గొడవ. దాంతో అమర్ ఇంటి నుండి వెళ్ళిపోతాడు. నిషిత ఏడుస్తూ కూర్చుంటుంది. నాకేమో మనసు ఆగలేక వెళ్ళాను. చూడు త్రిపుర, అమర్ ఏం చేశాడో, ఇక నా వల్ల కాదు, తనకి డైవర్స్ ఇచ్చేస్తాను అంటుంది నిషిత. మీరు విడిపోవటం వలన మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు, కానీ శిఖా పరిస్థితి ఏంటి, పాపం తను ఏం తప్పు చేసింది. అమ్మ ఒక ఇంట్లో, నాన్న ఇంకో ఇంట్లో ఉండటం వల్ల తను ఎంత ఇబ్బంది పడుతుందో నీకు అర్థం చేసుకో నిషిత, తన జీవితం ఏమవుతుంది అని సర్ది చెప్పాను. తరువాత రోజు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో అనుకోకుండా రోహిత్ పరిచయం అవుతాడు. ఆ షాప్లో వాళ్ళ చేంజ్ లేదు అనటంతో నా దగ్గర ఉంది అంటూ అలా పరిచయం అవుతాడు రోహిత్. నా పేరు రోహిత్, ఇక్కడ జాబ్ చేస్తున్నా, మీ పేరేంటి అంటాడు. నా పేరు త్రిపుర, నేను హౌస్ వైఫ్ని. రోహిత్ మీతో మాట్లాడుతుంటే నా ఫ్రెండ్తో మాట్లాడినట్టుంది అంటాడు. సరేనండి, ఇక వెళ్ళొస్తాను, మీకు చేంజ్ ఎలా ఇవ్వాలి. పర్వాలేదండి, తెలుగు వాళ్ళం కదా, ఆ మాత్రం హెల్ప్ చేసుకోకపోతే ఎలా అంటాడు. ఇంటికి చేరుకున్న తరువాత మాలతీ ఆంటీ వస్తుంది. ఏంటమ్మ త్రిపుర, మొన్న పార్టీకి రాలేదు. సారీ ఆంటీ, రాలేకపోయాను, అర్థం చేసుకున్నా నువ్వు ఎందుకు రాలేదో. ఇక ఆ రోజు విరాట్ నాతో మాట్లాడిన తీరు, నీ వైపుకు చూసిన చూపు అంతా గమనించా. చూడు త్రిపుర, పుట్టిన క్షణం నుంచి పేరెంట్స్ కోసం జీవించాలి, పెళ్ళైన తరువాత భర్త కోసం జీవించాలి, పిల్లలు కని పెరిగిన తరువాత వాళ్ళు చెప్పినట్టు జీవించాలి. ఈ విషయాలన్నీ చెప్పే కదా ఆడపిల్లల్ని పెంచుతారు. నేను పెరిగింది అలాగే, కానీ ఇదంతా తప్పని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ కోసం మన కోరికలను మన ఆశలను చంపుకొని ఇలా జీవించడం చాలా తప్పు. ఇంకో విధంగా చెప్పాలంటే మనకి మనం చేసుకున్న ద్రోహం. జీవితంలో మన కాళ్ళ మీద మనం జీవించాలి, వేరే ఎవరి మీద మనం ఆధారపడకూడదు. అది భర్త అయినా తల్లిదండ్రులైనా, పెళ్ళికి ముందు ఎన్నో ఆశలు కోరికలు, పెళ్ళయ్యాక అవన్నీ మన మనసులో దాచుకోవాలి. మన కలలను నెరవేర్చుకోవడానికి అన్నీ అడ్డుగోడలే. అందుకే చెబుతున్నా, నువ్వు నాలా కాకూడదు, నీకు నచ్చినట్టుగా ఉండటానికి ఫైట్ చెయ్యు. నిన్ను చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది, అందుకే ఇవన్నీ నీకు చెబుతున్నా. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను అని మాలతీ ఆంటీ వెళ్ళిపోతుంది. మాలతీ ఆంటీ మాటలతో నా ఆశలకి రెక్కలొచ్చినట్టు విరాట్ ఆఫీస్ నుంచి రాగానే, నేను MBA చదవాలనుకున్నా, ఇంట్లో కూర్చుని బోరు కొడుతుంది అంటే విరాట్ ఏమో, ఎందుకు త్రిపుర, ఇప్పుడు చదివి నువ్వు జాబ్ చేస్తావా. లేదండి, అది నా కోరిక. కోరిక లేదు, ఏమీ లేదు, నీకు ఇంటిలో హాయిగానే ఉంది కదా, దర్జాగా తింటున్నా ఉంటున్నావు, ఇంకేం కావాలి. ఇప్పుడే నువ్వు బయటికి వెళ్ళి చదవనవసరం లేదు, నిన్ను నేను పోషిస్తున్నాను కదా. ప్లీజ్ విరాట్, మీరే ఎవరితో మాట్లాడకు, ఎక్కడికి వెళ్ళకు అని చెబుతున్నారు. ఇంట్లో నేను ఒక్కరినే ఉంటే పిచ్చెక్కుతుంది. ఆఖరికి సరే నువ్వు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో చదువుకోవచ్చు అని ల్యాప్టాప్లో ఆన్లైన్ కోర్సులో జాయిన్ చేశాడు. అలా MBA చదువుకుంటున్నా,
ఒకరోజు నిశిత వచ్చి, థ్యాంక్ యూ త్రిపుర, నువ్వు చెప్పింది బాగా ఆలోచించాను. అమర్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాను. ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాను. నా ప్రేమని అర్థం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు అంతా మరిచిపోయి సికాతో అంతా హ్యాపీగా ఉన్నా. ఇదంతా నీ వల్లనే, నువ్వు నా సిస్టర్ లాగా అంటూ అప్పటి నుండి నాతో చాలా క్లోజ్గా ఉండి నాకు తెలియని ఎన్నో విషయాలను అర్థమయ్యేట్టుగా చెప్పేది. అలా MBA పూర్తి చేసుకున్నా. సడన్గా మాల్తీ ఆంటీ హార్ట్అటాక్ వచ్చి చనిపోతుంది. నాకు చాలా బాధ అనిపించింది. మంచి మనిషి ఇలా సడన్గా వెళ్ళిపోవటాన్ని తట్టుకోలేకపోయాను. అలా 2 రోజుల తరువాత విరాట్, త్రిపుర, నేను జాబ్కి రిజైన్ చేశాను, ఏమైందండి అని అడిగితే, మా మేనేజర్కి నాకు గొడవ, ప్రతి క్షణం వర్క్ వర్క్ అని టార్చర్ పెడుతుంది, ఎంత చేసినా ఇంకా చేయాలి అంటుంది, నా లెవెల్ తనకి అర్థం కావటం లేదు, ఎన్ని సంవత్సరాలు ఆ కంపెనీకి ఎంత చేశానో సీనియర్ అని కూడా గుర్తించడం లేదు, అందుకే రిజైన్ చేసేసా అంటాడు విరాట్. ఇప్పుడు ఎలా అండి అంత కూల్గా చెబుతున్నారు? 2 నెలలు నోటీస్ పీరియడ్ ఉంది, ఈలోగా నా లెవెల్ తగ్గట్టు జాబ్ దొరుకుతుందిలే, నువ్వేం బాధపడకు, నిన్ను బాగానే చూసుకుంటానులే అని అంటాడు. చెప్పాలంటే విరాట్కి కోపం ఎక్కువ, దేనిని సహించలేడు. అలా 3 నెలలు గడిచాయి. విరాట్ ఇంటిలోనే ఉండేవాడు. ఇన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా నాకు ప్యాకేజ్ సరిపోదు, నా ఎక్స్పీరియన్స్కి ఈ జాబ్ సరిపోదు అని తన యాటిట్యూడ్ చూపించి సెలెక్ట్ అయ్యేవాడు కాదు. అలా మేము అమెరికా నుండి హైదరాబాద్కి వచ్చేసాం. ఇక్కడ ఏదైనా కంపెనీలో జాబ్ చూసుకోవచ్చు అని అనుకున్నాం. అయినా ఎంతకీ విరాట్కి జాబ్ రాకపోవటంతో, నా MBA పూర్తి కావటం వలన ఒకసారి విరాట్తో, నా MBA పూర్తి అయ్యింది కదా, నేను జాబ్లో జాయిన్ అవుతాను అన్నా. దానికి విరాట్, చేసేది ఏమీ లేక ఇంటిలో ఇబ్బంది వలన ఓకే అన్నాడు. అలా ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ 1st round సెలెక్ట్ అయ్యాను. అలా ఫైనల్కి చేరుకున్న HR రౌండ్లో, త్రిపుర గారు మీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అన్నీ 1st class పాస్ అయ్యారు, అలా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, దానికి నేను కరెక్ట్గా సమాధానం ఇచ్చా, ఇక మీరు సెలెక్ట్ అయ్యారు, ఈ జాబ్లో జాయిన్ అవ్వండి అని అంటారు. నాకు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది. ఇంటికి వెళ్ళిన విరాట్తో చెప్పాలనుకున్నా, కానీ ఇంతలో విరాట్, ఏంటి త్రిపుర సెలెక్ట్ కాలేదా? నాకు తెలుసు నువ్వు సెలెక్ట్ కాలేవు అని, కానీ నువ్వు తగుదునమ్మా అని పిల్లావు, నీ వల్ల కాదు, నువ్వు ఇంటిలోనే కూర్చో, నీకు అది సరైనది అంటాడు. నేనేమో 2 రోజుల తరువాత ఆఫీస్కి బయలుదేరిన తరువాత విరాట్కి వెళ్ళొస్తాను అని చెప్పా. ఎక్కడికి అంటాడు. ఎక్కడికేంటి? ఆఫీస్కి అన్నా. నువ్వు సెలెక్ట్ కాలేదు కదా అంటాడు. ఎవరు చెప్పారు నేను సెలెక్ట్ కాలేదని? అయ్యాను, అందుకే వెళ్తున్నా. నువ్వేం గొప్పగా ఫీల్ అవ్వకు, అది 10,000-15,000 రూపాయల చిన్న జాబ్ అయి ఉంటుంది. నా రెజ్యూమ్ చూసి, పర్ఫార్మెన్స్ చూసి 40,000 శాలరీ ఇస్తున్నారు. అలా అనేసరికి విరాట్ సాక్ తిన్నాడు. సరే వస్తాను అంటూ 1st రోజు ఆఫీస్కి బయలుదేరుతా. ఆఫీస్లో రోహిత్ని చూసా. ఏంటండి త్రిపుర గారు ఇక్కడ ఉన్నారు అంటాడు. ఈరోజు జాయిన్ అయ్యాను, నిన్న చేసిన ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేశారా, కంగ్రాట్స్ అంటాడు రోహిత్. నేనేమో, అయినా మీరేంటి అమెరికాలో జాబ్ అన్నారు, ఇక్కడ ఉన్నారు? అది ఏమిటంటే, నాకు 7 years బాండ్తో అక్కడికి వెళ్ళాను, అది పూర్తి అవటం వలన తిరిగి ఇండియాకి వచ్చేసాను. మీరేంటి టెన్షన్గా ఉన్నారు అంటాడు రోహిత్. 1st day కదా, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకండి టెన్షన్? నేను ఉన్నాను కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాక నన్ను చూసి విరాట్, ఏమిటమ్మా మహారాణి, ఆఫీస్ నుంచి వచ్చావా అంటాడు కోపంగా. ఏమిటండి అలా అంటున్నారు? సరే వెళ్ళి వంట చేయి, ఆకలిగా ఉంది అంటాడు విరాట్. 1st రోజు ఆఫీస్కి వెళ్ళాను కదా, నేను టైర్డ్ అయిపోయాను, ఈరోజు ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అండి అన్న. బయట ఫుడ్ నాకు పడదని నీకు తెలుసు కదా, మరి ఆర్డర్ చేయమని అంటున్నావేంటి, వెళ్ళి వంట చేయు అనేసరికి ఎదురు చెప్పలేక చేయాల్సి వచ్చింది. అలా నా మీద విరాట్ మెల్లమెల్లగా ద్వేషం పెంచుకున్నాడు. ఒకరోజు వదిన ఊరి నుంచి వస్తుంది. విరాట్కి ఉద్యోగం లేదన్న విషయం ఎవరికీ చెప్పలేదు.
వదిన వస్తుందని తెలిసి ఇంట్లో ఉంటే ఎక్కడ అనుమానం వస్తుందోనని విరాట్ ఆఫీస్ పని ఉందని టూర్ వెళ్తున్నా అని అబద్ధం చెప్పి వెళ్తాడు. వదినేమో పెళ్లి చేసుకుని మా విరాట్ని బాగా చూసుకుంటావు అనుకున్నా, తగుదునమ్మా అని జాబ్ జాయిన్ అయ్యి నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు? మీ వీరులో అమాయకంగా ఉంది, మా విరాట్ని పెళ్లి చేసుకుని నీ తోక జాడిస్తున్నావు. అడిగిన వాళ్ళు లేరని నేనే రాజుని, నేనే మంత్రిని, ఏమైనా చెయ్యొచ్చు అని నిర్ణయం తీసుకుంటున్నావు. అయినా ఇందులో నీ తప్పేమీ లేదు, అంతా మా వెర్రిబాగులోడైన తమ్ముడిని అనాలి. 24 గంటలు కష్టపడి లక్షల లక్షలు సంపాదిస్తున్నాడు, అంతా నీకే కదా ఇస్తున్నాడు. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నా, మరి ఎందుకు ఈ ఉద్యోగం? అందుకే అంటారు, సునకాన్ని తీసుకుని వెళ్ళి సింహాసనంపై కూర్చుని పెడితే అది దేన్నో వెతుక్కుని వెళ్తుందంట. ఇదంతా మీ వాళ్ళు పెంపకం అని డెప్పు పొడుస్తుంది. నాకు కోపం వచ్చి, వదిన ఇది నా ఇల్లు, నా కుటుంబం, నాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడు నేనేం తప్పు చేశానని నన్ను నా కుటుంబాన్ని అంటున్నావు? నా జీవితంలో నాకు ఇష్టమైన పని చేయటం నా హక్కు. ఇంతకు మించి నీతో నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. ఈ మాటలన్నీ విరాట్కి ఫోన్ చేసి పూసగుచ్చినట్టు చెబుతుంది. నీ పిల్లం ఎన్నో మాటలంది, ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని అడిగి సరైన నిర్ణయం తీసుకోవాలి అన్నా, అది తప్ప దానికి లేదు నా ఇష్టం నా హక్కు నా పద్ధతి మార్చుకోను అంటుందిరా. అలా అందా, సరే అక్క త్రిభురతో నేను వచ్చి మాట్లాడతాను అంటాడు. నాకేమో ఇంట్లో పరిస్థితులు ఇలా ఉంటే ఆఫీస్లో కూడా మా మేనేజర్ కొత్తగా జాయిన్ అవ్వటం వలన వర్క్ ప్రెజర్ పెడుతున్నాడు, రోహిత్ ఉండటం వలన తను హెల్ప్ చేయడం వలన ఏదో విధంగా మేనేజ్ చేస్తున్నా. 2 రోజుల తరువాత అన్నయ్య ఊరి నుండి వస్తాడు. ఏమిటమ్మా త్రిపుర, కంగ్రాట్స్, జాబ్లో జాయిన్ అయ్యావంట, ఇప్పుడే తెలిసింది, ఎంత గొప్ప విషయం. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది కాదన్నయ్య, విరాట్ జాబ్కి రిజైన్ పెట్టడం వలన నేను జాబ్కి జాయిన్ అవ్వవలసి వచ్చింది. ఇది ఏమీ పర్మనెంట్ జాబ్ కాదు, టెంపరీ జాబ్ మాత్రమే. ఏంటి త్రిపుర అలా అంటావు? చూడు చెబుతున్నా, విరాట్కి జాబ్ వచ్చినా తను జాయిన్ అయినా నువ్వు ఈ జాబు వదలకూడదు. ఇప్పుడే అనుకుంటున్నా నీకు మంచి రోజులు వచ్చాయని, నీ కళ నెరవేరబోతుందని. మరి నువ్వేం మాట్లాడుతున్నావు, ఇదంతా మరిచిపో అని త్రిపురతో అంటాడు వాళ్ళు అన్నయ్య. ఆ మాటలు విన్న సిద్ధు అక్క టూర్ నుంచి వచ్చిన విరాట్తో, ఏంట్రా సిద్ధు నీ జాబు లేదా అంటుంది. అవునక్క, వర్క్ ఎక్కువ అవటం వలన నేనే రిజైన్ చేసేసా, మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా అంటుంది విరాట్ అక్క. లేదక్క, నువ్వు బాధపడతావని చెప్పలేదు, కనీసం ఆ ముండి త్రిపుర కూడా చెప్పలేదు అంటుంది. ఎక్కడ ఉంది త్రిపుర అంటాడు విరాట్. అదిగో వాళ్ళ అన్నయ్యతో లేనిపోనివి చెబుతోంది. కోపంతో విరాట్ వెంటనే త్రిపుర అని పిలుస్తాడు. ఏంటి మీ అన్నయ్యతో మాట్లాడుతున్నావు? మా ఆయనకి జాబ్ పోయింది, కుటుంబాన్ని నేనే కాపాడుతున్నాను అని చెబుతున్నావా? అప్పుడు త్రిపుర అన్నయ్య, లేదు బావగారు, తనేమి అలా చెప్పటం లేదు అంటాడు. అయినా మీరెందుకు వచ్చారు? త్రిపురని చూడాలనే లేదా ఆ పని ఉంది ఈ పని ఉంది అని తీరగా తినటానికి వచ్చారా అంటాడు విరాట్. ఎందుకు బావగారు అలా అంటున్నారు? ముందు మీరు వెళ్ళండి మా ఇంటి నుండి అంటాడు కోపంగా విరాట్. నాకు కోపం వచ్చి, ఏమిటండి మా అన్నయ్యను అలా అంటున్నారు, ఎందుకు అవమానిస్తున్నారు, మీ మధ్య నా వల్ల గొడవలని వెళ్ళిపోతాడు. అన్నయ్య అలా జరిగినందుకు నన్ను క్షమించు, నన్ను చూడడానికి రావటం వలనే కదా నీకు ఇంత అవమానం. సారీ అన్నయ్య, పర్వాలేదమ్మా నేను మళ్ళీ వస్తాను అని త్రిపుర అన్నయ్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఒకరోజు అనుకోకుండా ఆఫీస్లో వర్క్ ఎక్కువ అవటం వలన ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది, రావటం లేట్ అవుతుంది అని చెప్పింది త్రిపుర. వర్క్ అయిన తరువాత క్యాబ్ బుక్ చేసింది. క్యాబోడు ఫుల్గా తాగి రావటం వలన రోహిత్ డ్రాప్ చేస్తాను అన్నాడు. ఇంటికి వెళ్ళిన త్రిపుర డోర్ కొట్టడంతో
విరాట్ కోపంతో తలుపు ఎంత కొట్టినా తీయటం లేదు. అలా కొంతసేపు తరువాత తీసి, ఏంటి మహారాణి గారు ఇంత లేట్ అయ్యింది అని అంటాడు విరాట్. వర్క్ ఎక్కువయిందండి, అందుకే లేట్ అయ్యింది అని చెబుతున్నా వినకుండా గదిలోకి వెళ్ళిపోతాడు విరాట్. ఇక తెల్లవారి పాలు ప్యాకెట్ కోసం బయటికి వెళ్ళిన విరాట్తో పక్కింటి ఆయన, ఏంటి విరాట్ మీ ఆవిడ రాత్రిపూట లేటుగా వస్తుంది అని విరాట్లో అగ్గి రాజేశాడు. దాంతో ఆగకుండా, లేటుగా రావడమే కాకుండా ఒక అబ్బాయితో, అది కూడా కారులో, వాళ్ళు ఎంతో సాన్నిహిత్యంగా ఉంటున్నారో నీకు తెలుసా అంటూ అనుమానపు బీజాన్ని నాటుతాడు. దాంతో విరాట్ మరింత రగిలిపోతాడు. కానీ బయటికి త్రిపురతో ఏమీ అనడు. అంతా మౌనంగా మనసులో దాచుకుంటూ ఎప్పుడు సందర్భం వస్తుందోనని గుంట నక్కలా ఎదురు చూస్తాడు. సునామీ వచ్చి అల్లుకొల్లోలం అయినట్టు త్రిపుర జీవితంలో ఒక రోజు జరిగిన సంఘటన వలన సునామీ దూసుకుంటూ వచ్చింది. అదేమిటంటే, ఆఫీస్లో ఒక టూర్ ప్లాన్ చేశారు. మొదట్లో త్రిపుర ఆ టూర్కి వెళ్ళనని అనుకున్నా. కొలీగ్స్ అందరూ విరాట్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయటంతో విరాట్ వెళ్ళమనటంతో త్రిపుర ఆ టూర్కి వెళ్తుంది. ఆ టూర్లో కొన్ని సందర్భాలలో అందరితో కలిసి ఆటపాటలు డ్యాన్సులు చేయాల్సి వచ్చింది. అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నారు. అలా సరదాగా ఎంజాయ్ చేశారు. అలా త్రిపుర జాబులో జాయిన్ అయ్యే కొద్ది రోజులకే తన పనితీరు పర్ఫార్మెన్స్ నచ్చటం వలన తనకి ప్రమోషన్ ఇచ్చారు. కొన్నాళ్ళుగా ఆ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న తన కొలీగ్ అయిన సురేందర్ త్రిపురకి ఆ ప్రమోషన్ రావటాన్ని సహించలేకపోయాడు. దాంతో టూర్లో దిగిన కొన్ని ఫొటోస్ని, ప్రత్యేకించి రోహిత్ త్రిపుర ఉన్న ఫొటోస్ని వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నట్టుగా మార్చి వాటిని విరాట్కి పంపిస్తాడు. వాటిని విరాట్ చూసి త్రిపురతో గొడవకి దిగుతాడు. ఏమిటండి ఇదంతా ఫేక్ ఫొటోస్, మా మధ్య ఏం లేదండి, ఇది ఎవరో కావాలని నన్ను ఇరికించాలని మీకు పంపించారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని ప్రాధేయపడుతుంది త్రిపుర. అయినా సరే విరాట్ వినిపించుకోడు. ఈ విషయం మెల్లమెల్లగా రోహిత్ వరకు చేరుకుంటుంది. రోహిత్ ఈ సమస్యను నేనే పరిష్కరించాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంతలో ఈ విషయాన్ని విరాట్ వాళ్ళ అక్కతో చెప్పి సమస్యలు సాగదీసి రచ్చబండకెక్కేలా చేశారు. ఆఖరిగా త్రిపుర అమ్మా నాన్నలు వచ్చి, ఏమిటమ్మా త్రిపుర ఇది అని త్రిపురని తిరిగి ప్రశ్నిస్తారు. త్రిపుర అన్నయ్య, అవన్నీ నిజమైన ఫొటోస్ కాదు, మన త్రిపుర ఎలాంటిదో మనకు తెలియదా, దయచేసి త్రిపురని ఏమీ అనొద్దు. అయినా సరే విరాట్ అక్క వాదిస్తూనే ఉంటుంది. దాంతో సహించలేక త్రిపుర వాళ్ళ అమ్మా నాన్నతో పాటు వాళ్ళ ఊరికి విరాట్ను వదిలి వెళ్ళిపోతుంది. విరాట్ అక్క, పోతే పోనీరా, తను లేకపోతే ఇంకొక అమ్మాయి వస్తుంది, నిన్ను చక్కగా చూసుకుంటుంది, నీకు నేను రెండు పెళ్లి చేస్తాను అని అంటుంది. కానీ విరాట్కి ఎంతకీ జాబ్ దొరకపోవటంతో ఇంతలో రోహిత్ ఆ ఫేక్ ఫొటోస్ తయారు చేసిన సురేందర్ని పట్టుకుని నేరుగా విరాట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి మొత్తం సురేందర్తో కక్కిస్తాడు. దాంతో విరాట్ సురేందర్ని లాగి పెట్టి కొడతాడు. చూసారా విరాట్ గారు, మనం ఒక్కొక్క మిట్టు ఎక్కుతున్నప్పుడే మనల్ని తొక్కాలని ఇలాంటి సురేందర్ వంటి వారు అడ్డుపడుతూనే ఉంటారు. ఇలాంటిదే మన త్రిపుర విషయంలో జరిగింది. అంతేకాని త్రిపుర కడిగిన ముత్యం లాంటి మనిషి, తను చాలా మంచిదండి, దయచేసి మీ మనసులో ఉన్న అనుమానాల్ని అన్ని తుడిచిపెట్టేయండి, తనని ఒక మంచి వ్యక్తిలా స్వీకరించండి అని చెప్పి రోహిత్ పెళ్ళి రోహిత్ వెళ్ళిపోతాడు. ఇక ఆలస్యం చేయకుండా విరాట్ తనని తిరిగి ఇంటికి తీసుకుని రావటానికి వెళ్తాడు. త్రిపుర విరాట్తో పాటు వెళ్ళటానికి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే విరాట్లో ఉన్న కోపం, అనుమానం, అసహనం దీనివల్ల తన జీవితం నాశనం చేసుకుంటున్నాడని, మీతో నేను రావాలంటే మీరు కొన్ని కండిషన్లకి ఒప్పుకోవాలి, అప్పుడే మీతో నేను వస్తాను అంటుంది. ఏమిటవి అని విరాట్ అడగగా, ముందు మీరు మీ కోపాన్ని తగ్గించుకుని ఓపికగా ఉండాలి, మీ బద్ధకాన్ని విడిచి మీరు జాబ్కి ట్రై చేయాలి, అలాగే ప్యాకేజ్ గురించి ఆలోచించకుండా
జాబ్లో జాయిన్ అవ్వాలి. నేను ఈ ఉద్యోగాన్ని చేయాలనుకుంటున్నా, దానికి మీరు అంగీకరించాలి, వీటన్నింటినీ ఒప్పుకుంటేనే నీతో వస్తాను అంటుంది. సరే తల్లి, నీ ప్రతి కండిషన్కి నేను ఒప్పుకుంటున్నా, దయచేసి నన్ను క్షమించి నాతో రా అంటాడు విరాట్ దీనంగా. బావగారు షబాష్ అండి, ఇన్నాళ్ళకు మా త్రిపురనే మీరు అర్థం చేసుకున్నారు అని అంటాడు త్రిపుర అన్నయ్య. విరాట్ తనతో పాటుగా త్రిపురని తీసుకుని వెళ్తాడు. కొన్ని రోజులకి అన్నీ సర్దుకుని విరాట్కి రోహిత్ జాబ్ చూడటం, ఆ జాబ్లో విరాట్ జాయిన్ అవ్వటం, అంతేకాదు వాళ్ళ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక ఆదిత్య అనే బాబు, ఆరాధ్య అనే పాప పుడతారు. అంతేకాదు రోహిత్ వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా అవుతాడు. అలా వీరి జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చెయ్యండి, కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ వాచ్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.